ఈ వికేంద్రీకరణ కూడా మీరు చేయాలనుకుంటే మహారాష్ట్ర మోడల్, ఎందుకంటే నేను అక్కడ పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. అందువల్ల రెండు సభలు మన ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో, ఒక సమావేశం విశాఖపట్నంలోను, ఒక సమావేశం కర్నూలులోను, మిగతా సమావేశాలు అమరావతిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ప్రజలకు ప్రభుత్వం దగ్గరగా వెళ్లినట్టు అవుతుంది. అన్ని ప్రాంతాల యొక్క సమస్యలు అక్కడ చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలోని ప్రజలు వాళ్ల సమస్యలను మంత్రివర్గం దగ్గర తీసుకురావాల్సిన వాళ్లకు ఒక అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ విధమైన ఆలోచనలు కూడా రేపు జరగబోయే కేబినెట్ లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు దీని గురించి ఆలోచిస్తారని, ముఖ్యంగా ప్రభుత్వాన్ని నమ్ముకుని, గడిచిన ప్రభుత్వాన్ని నమ్ముకుని 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద జమాయి, దానికి సంబంధించిన రైతుల పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాలి. ఈ రైతులకు ఈ విధంగా జరిగితే మళ్ళా భూములు రిటర్న్ ఇస్తారా, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తారా? ఎందుకంటే రైతుల వాదన ఏంటంటే ఇప్పుడు మాకు భూములు మాకు ఇచ్చేసినా కూడా ఆ ప్రాంతంలో రోడ్లు వచ్చాయి, కన్స్ట్రక్షన్ అయింది, దానిలో మళ్ళా మేము భూములు అభివృద్ధి చేసుకోలేమన్న వాళ్ల వాదన. వాళ్ళు కాంపెన్సేషన్ తీసుకోకుండా, అంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో వాళ్ళు ఇవ్వడం జరగడం వల్ల రేపు కొన్ని ప్రాంతాల్లో వాళ్లకు రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారని, కమర్షియల్ ప్లాట్ ఇస్తారని, తర్వాత వాళ్లకు కౌలు రకంగా 25,000 నుంచి 50,000 వరకు ఇస్తారని, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి రైతు కూడా ఒక సంభ్రమంలో ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కాబట్టి రైతులు కూడా నష్టపోకుండా దీన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకుంటే ఏమవుతుందంటే ఒక ప్రభుత్వం వచ్చి ఒక నిర్ణయం, ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో నిర్ణయం ఇలా తీసుకుంటే శాసనసభల మీద పార్లమెంటు కూడా ప్రజల విశ్వాసం కూడా ఉండకుండా ఉండడానికి కూడా ఆస్కారం. ప్రత్యేక స్టేటస్, స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తామని మనకు పార్లమెంట్లో చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మనకి ఇవ్వలేదు. అందువల్ల ప్రజలు ఎవరిని నమ్మాలి, ఏ విధంగా నమ్మాలని వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్లన్నీ కూడా తొలగించడం ప్రభుత్వం యొక్క ధర్మం. సపోజ్ అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏవైతే ఆరోపణలు జరుగుతున్నాయో దాని మీద ఒక కమిటీ వేయండి, లేకుంటే ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి. ఎవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టండి, లాజికల్ కన్క్లూజన్ గా తీసుకురండి, అది చాలా ముఖ్యం. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న దానికి ఇక్కడ మళ్ళా రైతుల్ని ఈ విధంగా ఇది చేయడం కూడా అది సబబు కాదు. ఎందుకంటే రైతు పంటలు పండక బాధపడుతున్నాడు, స్టోరేజ్ లేక బాధపడుతున్నాడు, మార్కెటింగ్ వ్యవస్థ లేక బాధపడుతున్నాడు, ఇప్పుడు భూములు ఇచ్చి బాధపడుతున్నాడు. కాబట్టి ఎటు చూసినా కూడా రైతే బాధపడుతున్నాడు. కాబట్టి రైతుల కన్నీరు దేశానికి మంచిది కాదు. ఎందుకంటే ఏ దేశంలో అయితే రైతులు కన్నీరు పెట్టారో ఆ ప్రాంతం అభివృద్ధి చెందదు. అందువల్ల రైతులు కన్నీరు ఆపడం మనందరి బాధ్యత. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రేపు జరగబోయే కేబినెట్లో మంచి నిర్ణయం తీసుకుంటారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే దృష్టిలో నిర్ణయం తీసుకోవాలని. కేవలం భూముల విలువ పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ విలువ పెరిగిపోతుందంటే అది అభివృద్ధి కాదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ అభివృద్ధికి సంకేతము కాదు. అభివృద్ధికి సంకేతం మన దగ్గర ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, ఎన్ని కొత్త యూనిట్లు వచ్చాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేశాం, ఇది అభివృద్ధికి ఒక సూచిక అన్నమాట. అందువల్ల అగ్రికల్చరల్ హబ్స్, ఇండస్ట్రియల్ హబ్స్ ఇవన్నీ తయారు చేస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే దృష్టిగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటానని నా అభిప్రాయంగా నేను తెలియజేస్తాను. నమస్కారం, ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.